జిల్లాలోని మైదాన ప్రాంత గిరిజనులు ఆత్మీయ సభ ఈ నెల 19న ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ గిరిజన ఆత్మీయ సభ కన్వీనర్ ప్రకాశం జిల్లా బీఎస్పీ ప్రధాన కార్యదర్శి పేరం సత్యం తెలిపారు. బీఎస్పీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో ప్రకాశం జిల్లా బీఎస్పీ అధ్యక్షులు వెంకటస్వామి, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ వెంకయ్యతో కలిసి పేరం సత్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేరం సత్యం మాట్లాడుతూ ఈ ఆత్మీయ సభకు జిల్లాలోని మైదాన ప్రాంత గిరిజనులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. జై భీమ్. ఈరోజు ప్రకాశం జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి మైదాన ప్రాంత గిరిజనుల యొక్క గిరిజన ఆత్మీయ సభ ఈ నెల 19వ తారీఖున ఒంగోలు పట్టణంలో నిర్వహించ జరుగుతుంది. ప్రధానంగా గిరిజనులకండ బీఎస్పీ జెండా, బహుజనులకు రాజ్యం బీఎస్పీతోనే సాధ్యం, అదేవిధంగా వేణు గుర్తు గిరిజన ప్రగతికి మెట్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాకి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారు. త్వరలో ఈ సమావేశం నిర్వహించబడుతుంది. ఇవాళ గిరిజనులకి మైదాన ప్రాంతాల గిరిజనులకి ఓటే పిలిపిస్తా ఉన్నాం. 74 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వస్తే ఈ స్వతంత్ర దేశంలో చట్టసభల్లో గిరిజనులకి ప్రాతినిధ్యం లేదు. పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్నటువంటి రెండు కులాల సంబంధించినటువంటి పార్టీలు తెలుగుదేశం, గతంలో కాంగ్రెస్, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ, మతోన్మాదమైన పార్టీ అయినటువంటి బీజేపీ మైదాన ప్రాంతంలో గిరిజనుల్ని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో కాన్సీరామ్ గారి ఆశయాలతోటి, అదేవిధంగా మాయావతి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైదాన ప్రాంత గిరిజనులు రాజ్యాధికారం దిశగా బహుజన సమాజం కోసం బహుజన రాజ్యాధికారం దిశగా పయనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఓట్లు వేయటమే కాదు, ఓట్లు వేయించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మైదాన ప్రాంతంలో గిరిజనులు ఆ విధంగా పయనించాలి. బహుజన రాజ్యాధికారం కోసం బహుజన సమాజ్ పార్టీ ప్రధానమైనటువంటిది కాబట్టి బహుజన చైతన్యం కోసం ఆ దిశగా మరి గిరిజనులు పయనించాలని, మరి భవిష్యత్తులో వేణుకు గుర్తుకి ఓటేసి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ముందడుగు వేసి ఈ కార్యక్రమానికి గిరిజనులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గిరిజన ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం.